కర్ణాటకలో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వరద నీరంతా రోడ్లపై నిలిచిపోయింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్లు పొంగిపోర్లి రహదారుల్ని ముంచేశాయి. మరికొన్ని చోట్ల వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని బురదలు ఇరుక్కుపోయాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొద్ది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బెల్గాన్లోని ఎల్లమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. గుడి వెనుక భాగం ఆలయ ప్రాంగణంతో పాటు అన్ని చోట్ల నీరు నిండిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించాయని దక్షిణ కన్నడ, ఉడిపి, హవేరి, బళ్ళారి, బెంగళూరు, మైసూరు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మాతో మాత్రం ఇప్పుడే ఆడుతున్నా.